పందులలో మహిళలు పురుషులు ఇద్దరుంటారు కదా. చెప్తున్నా మర్యాద దక్కదు, తోలు ఒలిసి డోలు కడతాం బిడ్డ. ఇంకోసారి మర్యాద ఇచ్చుకో. మీ అయ్యను వచ్చి సావుమనాడా ప్రధానమంత్రి వచ్చినప్పుడల్లా? రిసీవ్ చేసుకోమను. ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ప్రాజెక్టులు ఇస్తున్నాడు రాష్ట్రానికి? 9 సంవత్సరాలల్లా అంతకుముందున్న హైవే ఎంత ఉండేనో దానికి డబల్ అయింది. తెలంగాణలో హైవే నెట్వర్క్, రైల్వే నెట్వర్క్ డబల్ అయింది. మొన్న 4,500 కోట్లు పెట్టి నిజామాబాద్ నుంచి మీదకెళ్ళి పోతాం తెలంగాణ మీదకెళ్ళి, అటు ముత్కేట్ నుంచి డోన్ దాకా కర్నూలులా మొత్తం 90% రూట్ అంతా తెలంగాణ. 4,500 కోట్లు అనౌన్స్ అయింది. పొద్దున్న లేస్తే ఏమిచ్చిండు? మీరిచ్చేది లొటపీసు, నువ్విచ్చే ట్యాక్సులు లొటపీసు. దానికి 4 ఇంతలు ఎక్కువ వస్తుంది దేశానికి వెళ్ళి. ఎన్నిసార్లు రుజువు చేయమంటావు తాగుబోతోడు కొడుక? ఎన్నిసార్లు రుజువు చేయమంటావు? ఈ ప్రశాంత్ రెడ్డిని వంగబెట్టి ఒప్పించినాం కదా మొన్న, ఫ్రీగా 5,500 కోట్లు రాష్ట్రానికి వచ్చినట్టు. వేల్పూర్ కాడ భీమ్గల్ ఎత్తువల రెండు ఫ్లైఓవర్లు వేసి అదే పైసలతో వేసుకున్నాడు. అదేమి లోను కాదు, నువ్వు ఇచ్చిన ట్యాక్స్ల పైసలు కాదు అవి, అది ఫ్రీ. 5,500 కోట్లు ఇట్లా ఎన్నిసార్లు రుజువు చేయమంటావు? మళ్ళా ఓ మనిషి పుట్టుకనే అనేది. మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడు. ప్రధాని వస్తే మీ తాగుబోతయ్యని పంపి రిసీవ్ చేసుకోమని. ఇంత పుణ్యం వస్తుంది మీ ముసలోనికి, 70 ఏళ్ళు వస్తున్నాయి. ఇంత పుణ్యం వస్తే 4 రోజులు లెక్క బతుకుతాడు. నరేంద్ర మోడీ నీడ పడితే నీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన పాపాలల్లా కొద్ది శాతం కడిగేస్తారు ఆ నీడ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీరు దొరలైతే మడిచేడన పెట్టుకోండి. మీ మస్తీ ఎట్లంచాలో తెలంగాణ సమాజం తెలుసు. మీ మస్తోంచుడు ఇందూరు పార్లమెంటు ఎలక్షన్ రిజల్ట్ల కాడికెళ్ళే తెలుస్తాయి. ఈ నుంచే మొదలవుతుంది, ఇందూరే మొదలు పెడుతుంది చేంజ్ ఈ రాష్ట్రంలో.